ముఖ్యంగా ఈ రోజు రెవెన్యూ చట్టం గురించి మీటింగ్ అనుకున్నప్పుడు సార్ ఖచ్చితంగా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎంఆర్ఓల అందర్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేది మనం కొన్ని రెవెన్యూ గురించి అనుకున్నామో లేదా ఎల్ఆర్ఎస్ గురించి అనుకున్నప్పుడు మినిస్టర్ గారు వచ్చే సందర్భంలో దాని గురించి ఎందుకంటే చట్టాలు ఎన్ని తెచ్చినా దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేనప్పుడు పనిచేసే అధికారి క్షేత్రస్థాయిలో కరెక్ట్ చేయనప్పుడు మనం ఎలాంటి జీవోలు తెచ్చినా ఎలాంటి చట్టాలు తెచ్చుకున్నా అది నిరుపయోగమే ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇంకొకసారి అయినా కూడా మనము ఆ ధరణి వెబ్సైట్ ఓపెన్ అయ్యే లోపు ఎట్లా చేస్తే బాగుంటుందని మినిస్టర్ గారు లేదా ఇంకా మనమందరం కూర్చొని వాళ్ళకి కరెక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చి పనిచేసి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని దానికోసం వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఎంఆర్ఓలు కానీ లేదా ఆర్ఐలు కానీ ఇదే కాన్ఫరెన్స్ హాల్లో పెట్టి అది పని విధానాన్ని మెరుగుపరుచుకునే విధంగా కృషి చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాను సార్. అదే విధంగా ఎల్ఆర్ఎస్ అంటే సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము కానీ కష్టకాలంలో చాలా మంది ప్రజలు ఉన్నారు కొంతమంది అందుకనే ఎక్కువ ముందుకు రావడం లేదు దాని గురించి కూడా సోదరిమణి మంత్రి గారు ఆలోచించాలని కోరుతా ఉన్నాను సార్. ముఖ్యంగా మన ములుగు జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత ఎక్కువ ఆఫీసులకు ఇబ్బంది అయితా ఉంది. తర్వాత మీరు జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు నేను కూడా మొన్న ముఖ్యమంత్రి గారికి విన్నపం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఎటు నాగారం రెవెన్యూ డివిజన్ ములుగు ఒకటి మండలం మల్లంపల్లి ఒకటి మండలం కూడా కావాలని నేను సరే మాట్లాడే అవకాశం రాకపోవడంతో వినతి పత్రం రూపంలో ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వాటర్ గురించి కూడా మీరు మీకు తెలుసు మా బాధ వాగులు వరదలు వస్తున్నామో మునుగుతున్నాము కానీ నీళ్లు ఎండలు కొడితే అసలు చుక్క నీళ్ళు ప్రత్యేకంగా మీరు బాధ్యత తీసుకొని మిగతా చోట్ల కూడా మాకు గోదావరి జిల్లాలు అందే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి కూడా నేను మొన్న పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా ఇచ్చినాము. మనకు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి బస్ స్టాండ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. తర్వాత బస్ డిపో కూడా మనకు అందుబాటులో లేదు. చాలా దూరం ఎందుకంటే మనకు ఎటు హన్మకొండ నుంచి అకినపల్లి మల్లారం వరకు 120 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. బస్సులు కూడా అందుబాటులో రావడం లేదు కాబట్టి బస్ డిపో అని అదే విధంగా బస్ స్టాండ్ కోసం ఎటు నాగరంలో కూడా బస్ డిపో సరే సిడిఎఫ్ తోటి గత మినిస్టర్ గారు ఇచ్చినప్పటికీ అది ఇంకా ప్రాసెస్ లోకి రాలేదు కాబట్టి పెండింగ్ ఉన్నాయని మీరు వచ్చినప్పుడు కంపల్సరీ క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివ్ గా వర్క్ అయ్యే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. వెనుకబడ్డ నియోజకవర్గం వెనుకబడ్డ జిల్లా వనరులున్న జిల్లా వనరులున్నది టూరిజం ఉంది నీటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకు వర్షాలు పడితే నీళ్లే నీళ్లు కానీ తర్వాత నీళ్లుండవు. ఈవెన్ మనకు పోయినసారి హైవే కూడా మొత్తం బోటేసుకొని దాటాల్సిన పరిస్థితి లెక్క కనబడ్డది కానీ తర్వాత ఉండని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా స్టోరేజ్ చేసుకునే విధంగా మన ఈ ప్రాంతానికి అవకాశం ఇవ్వాలని. లక్నవరం ఏదైతే కెనాల్ ఉందో మరి ఇక్కడ నుంచి పోయేటువంటి వాళ్ళది వర్క్స్ తొందరగా అవుతున్నాయి. అది కూడా తొందరగా ల్యాండ్ అక్విజిషన్ సమస్య కూడా ఉంది సార్. అది తొందరగా చేసి ఆ వర్క్ కనీసం ఆఫ్టర్ దసరా నుంచి అయినా స్టార్ట్ అయ్యేటట్టుగా మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందని కోరుతా ఉన్నాను సార్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు నమస్కారాలు ధన్యవాదాలు.